టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై. టీడీపీ పార్టీకి గడ్డి రోజులు దాపురించాయా? ఆగస్టు ఫోబియా నుంచి టీడీపీ బయటపడలేదా? ఆగస్టు వస్తే టీడీపీలో వణుకు మొదలైనట్లుగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అర్థమవుతోంది. టీడీపీ నుంచి వలస పర్వం మొదలైనప్పటి నుంచి పార్టీని ఎలా కాపాడుకోవాలో, పార్టీలోని నేతలంతా జారిపోకుండా ఎలా నియంత్రించాలో దిక్కుతోచని స్థితిలో టీడీపీ నాయకత్వం సతమతమవుతున్న తరుణంలో ఇప్పుడు నేతలంతా అటు అధికార వైఎస్ఆర్ పార్టీలోకి, ఇటు బీజేపీలోకి వలసపోతున్న తరుణంలో ఇప్పుడు మరో నేత పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వేడడంతో సతమతమవుతున్న టీడీపీకి మరో షాక్ తగలనుందా? రాయలసీమలో మాజీ మంత్రులు పక్కచూపులు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాయలసీమకు చెందిన ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్లు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా చేరేందుకు క్యూలో వేచి ఉన్నారు. అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆయనతో పాటుగా మరో మాజీ మంత్రి కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారట. ఆయనే ఏరాసు ప్రతాప్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరారు. అయితే కాంగ్రెస్లో కలిసి వచ్చినంతగా ఆయనకు టీడీపీలో మాత్రం కలిసి రాలేదు. టీడీపీ టికెట్తో 2014 ఎన్నికల్లో పాండ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి చేతిలో వాటిని చవిచూశారు.